మండలి సభలు కూడా ఉన్నారు, రైతాంగం బోర్ల మీద బావుల మీద ఆధారపడి వేసిన వాళ్ళు. ఈరోజు పీక్ డిమాండ్ వచ్చేసి 9832 మెగావాట్స్ ఉంది. ప్రభాకరరావు గారు మన జెన్కో ట్రాన్స్కో సీఎండి గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చినారు. వారి సిబ్బందిని ఉత్సాహపరుస్తూ చివరి దశలో ఉన్నాయి పంటలు, ఈ 15-20 రోజులు తిప్పలు పడితే పంటలు గడ్డకెక్కుతాయి, కాబట్టి మనం రెయిన్బోలు కష్టపడైనా సరే ప్రజలకు సరఫరా చేయాలని చెప్పినారు. అదేవిధంగా వారు అదే స్పిరిట్స్ పాటించి విద్యుత్ శాఖ వాళ్ళు దయచేసి ఇంకొక 15 రోజులు ఖచ్చితంగా 24 అవర్స్ పవర్ సప్లై ఎటువంటి ఆటంకం రాకుండా అందించినట్టయితే ఆ తర్వాత ఆటోమేటిక్ లోడ్ డౌన్ అవుతుంది. ఒకసారి అగ్రికల్చర్ చేతికొచ్చిందంటే చాలా వరకు 2-3 వేల మెగావాట్ తగ్గిపోతుంది, కాబట్టి అప్పుడు చాలా ఈజీ ఉంటుంది. కాబట్టి విద్యుత్ శక్తి సిబ్బంది కూడా ఇప్పటిదాకా మీరు గొప్ప సేవ చేస్తూ ఉన్నారు ప్రజలకు, దయచేసి ఎట్టి పరిస్థితులలో నిరాటంకంగా విద్యుత్ సరఫరా జరిగే విధంగా రైతుల పంటలు చేతికొచ్చే విధంగా విద్యుత్ శాఖ సంబంధించినటువంటి 3 కంపెనీలు కానీ ట్రాన్స్కో కానీ జెన్కో కానీ సిబ్బంది అందరూ కూడా కష్టపడాలి, శ్రమించాలి, మన ప్రజలను కాపాడుకోవాలి. ఆ విధంగా ఎలక్ట్రిసిటీ సప్లై కూడా నిరాటంకంగా చేయాలని చెప్పి వాళ్ళని ఆదేశం కూడా ఇచ్చినాం, నేను వాళ్ళని కోరుతూ కూడా ఉన్నాను. అదేవిధంగా ఈ ఇంకో విషయం, మొదటి విషయం నేను చెప్పాలి, లాక్డౌన్ ఏదైతే ఉందో నేషనల్ లాక్డౌన్ ఏమో ఏప్రిల్ 15 వరకు ఉంది, మనమేమో 31కి పెట్టుకున్నాం. ఇందులో అనుమానాలకు ఆస్కారం లేదు, మనం కూడా ఈ రోజు నుంచి దాన్ని ఏప్రిల్ 15 దాకా పొడిగించుకుంటా ఉన్నాం. తప్పని పరిస్థితి, కేసులు కూడా ఎక్కువైనాయి కాబట్టి కొంచెం విపత్కరంగా ఉంది. ఈ డే టైంలో ఉన్నప్పుడు దయచేసి టైం ఉంది కాబట్టి తిరుగుతామని అనుకోవద్దు, కూరగాయలు కూడా అందరూ ఒకటేసారి పోవద్దు, గ్యాంగులు పోవద్దు. ఇప్పుడు చాలా స్ట్రీమ్లైన్ అయింది, చాలా వరకు కంట్రోల్ వచ్చింది, అట్లే దాన్ని కొనసాగించాలి. ఇంకింత కంట్రోల్ తేవాలి, మరింత కంట్రోల్ తీసుకొని రావాలి. ప్రజాప్రతినిధులు ఇంటికాడ ఉంటే నేను కోపానికి వచ్చారు బయలుదేరి వందలు పోతా ఉన్నా, అట్లా పోవద్దు దయచేసి, వందలు కావాలి, కుప్పలుగా పోవద్దు. ఒకరిగా పోండి, కూరగాయలు బ్లాక్ మార్కెట్ కాకుండా చూడండి, ప్రజలకు అండదండగా ఉండండి. పెద్ద కుప్పలు పోయి మళ్ళీ మనం సమస్య యాడ్ చేయొద్దు, దయచేసి వద్దని నేను చెప్తా ఉన్నాను.